న్యాయపరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. మీరేమంటారు దీని మీద ప్రసాద్ గారు? నమస్కారం అండి. విజయం, ఇప్పుడు వ్యవస్థలు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలనేటువంటి ప్రాథమిక సూత్రం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసినట్లేదు. ఆగ్రహం వ్యక్తం చేయటం ఏంటండి అసెంబ్లీలో? నాకు అర్థం కాదు. అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేయొచ్చా హైకోర్టు పైన? ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మీ దగ్గర తీర్పు ఉంది, మీరు ఏదన్నా మాట్లాడాలనంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి మాట్లాడచ్చు. లేదంటే తప్పులు మీకు కనపడితే రివ్యూ పిటిషన్ వేసి ఇక్కడే అదే జడ్జెస్ ముందు మాట్లాడచ్చు. తరువాత ఎలా ఉందంటే, ఇది రామాయణంలో చివరిన రాముడు రావణుని చంపుతాడు. చంపేశాడు 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 అంటున్నాడు, చంపేశాడు చంపేశాడు అంటున్నారు తప్ప రావణుడు ఎంత దుర్మార్గంగా చేశాడు, సీతను ఏ రకంగా నిర్బంధించాడు, ఆవిడని ఎంత బాధ పెట్టాడు, ఇవన్నీ ఏ విషయాలు కూడా మాట్లాడటం లేదు. అసలు ఏ సందర్భంలో ఆ మాట అన్నారు, ఏమేమి అంశాలు చర్చించారు, ఈ విషయాలు మొత్తం వదిలిపెట్టి హైకోర్టు గురించి కూడా వీళ్ళు చట్టం చేస్తే ఏదైతే వీళ్ళ పరిధిలో లేదో రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారు. హైకోర్టుకు సంబంధించి కేవలంగా సుప్రీం కేంద్ర ప్రభుత్వమే తప్ప వీళ్ళకి ఈ సబ్జెక్ట్ కాదని. అదేవిధంగా వీళ్ళు అక్కడ ఉండి అసెంబ్లీలో ఆ రోజున 60 మంది 70 మంది ఎంతమంది ఉన్నారు నాకు సమానం గుర్తులేదు, అందరూ ఒప్పుకుని దాని గురించి చాలా మాటలు చెప్పి మాకిక్కడే ఉండడానికి అభ్యంతరం లేదని చెప్పి ఇవేళ ఏంటేంటో మాట్లాడుతున్నారు. 307 పేజీల్లో ప్రతి అంశాన్ని వాళ్ళు చర్చించారు, 100 కొలది తీర్పుల్ని ఉటంకించారు, ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టాపుల్ గురించి మాట్లాడారు. అసలు వాళ్ళు చర్చించనిది నిర్ణయించనిది పాయింట్ అంటూ ఏం లేదు. ఉభయుల వాదనలు కూడా చర్చించారు, ఉభయుల వాదనల మీద ఏంటనేది కంక్లూజన్ ఇచ్చారు. ఇంత అన్యాయం అండి కోర్టు గురించి ఈ రకంగా మాట్లాడటం. తీర్పు మీరు సరిగ్గా చదువుకోలేదన్నా ఉండాలి, లేదా మీకు న్యాయ నిపుణులు సరైనటువంటి వాళ్ళు లేరని చెప్పైనా ఉండాలి, లేదా మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి మీకు ఇంకా మీకు సమయం చాలలేదా, లేదా మీరు వ్యవస్థల మీద ఇలాగే ఎగబడుతూ ఉంటారా? మీరు కూడా ఒక వ్యవస్థ, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఒక వ్యవస్థ, మీరు ఇతర వ్యవస్థల్ని కనుక మీరు గౌరవించకపోతే మిమ్మల్ని కూడా ఎవరు గౌరవించాల్సినటువంటి పని లేదు. హైకోర్టు అనేది ఒక వ్యవస్థ, వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళ పరిధిలో ఏం చేయగలుగుతారో చేస్తారు తప్ప వాళ్ళు వచ్చేసి రోడ్డు మీద జనాల్ని అది చేయటం ఇది చేయటం, లేకపోతే మీటింగ్లు పెట్టడం, ధర్నాలు చేయటం, లేకపోతేనేమో మాకు 3 రాజధానులే కావాలని హైకోర్టు దారిలోనేమో అనేక సంవత్సరాలుగా నెలలుగా అక్కడ టెంట్లు వేసి పెట్టించడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా ఒక విషయం ఉంటే రాజ్యాంగం చూస్తారు, చట్టం చూస్తారు, ఈ రెండిటికి అనుగుణంగా మీరు చేసినటువంటి పని, మీరు చేసినటువంటి ఏదైనా చట్టం ఉందో లేదో చూస్తారు. రాజ్యాంగంలో స్పష్టంగా పరిపాలనకి ఏం కావాలన్నది చాలా క్లియర్ గా చెప్పారు. దాన్ని ఫాలో అవుతూ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చాలా క్లియర్ గా క్యాపిటల్లో ఇవి ఉండాలి అని చెప్పారు. వాటికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు సహాయం చెయ్యాలి అని చెప్పారు. వీటన్నిటినీ వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు. అసలు మీరు మర్చిపోయారా, మీరు ఆ వేళ అసెంబ్లీలో ఇక్కడ రాజధాని పెట్టాలన్నప్పుడు చర్చ జరిగినప్పుడు సిఆర్డిఏ దేనికి పెట్టారు? సిఆర్డిఏ చట్టం దయచేసి ఒకసారి ఆలోచన చేసుకుని గుర్తు తెచ్చుకోమనండి. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియా అథారిటీ అని పెట్టి దాన్ని ఏవేవి మండలాలు, ఏవేవి గ్రామాలు, ఎంతెంత భూమి దీనికి సంబంధించింది అని చెప్పి క్లియర్ గా ఒక చట్టం చేసి మీ సమక్షంలో మీరు ప్రతిపక్షంలో 60-70 మంది ఎమ్మెల్యేలు అంటే ఒక విషయం మనం ఆలోచన చేయాలి.
వీళ్ళు పాపం పాదయాత్రలో ఉన్నారు చాలా కాలం. ఆ పాదయాత్రలో ఉండటం వలన అసెంబ్లీలో వాళ్ళు ఉండి వాళ్ళు యాక్సెప్ట్ చేసినటువంటి విషయాలు కూడా మర్చిపోయి ఉండొచ్చు పాపం. అటువంటిది ఏదైనా జరగవచ్చు. ఇది చాలా దుర్మార్గం. రాజ్యాంగం ప్రకారం అదే విధంగా ప్రసాద్ బాబు గారు స్పష్టంగా ఒక వ్యాఖ్య అయితే చేశారు, హైకోర్టు పరిధి దాటింది. ఇవాళ పత్రికల్లో పతా శీర్షకులు ఆ వర్డే వచ్చింది, హైకోర్టు పరిధి దాటింది అనేటువంటి ఒక ప్రధానంగా ప్రస్తావించారు. అసెంబ్లీలో హైకోర్టు పరిధి దాటిందని మాట్లాడిన వాళ్ళని నా ప్రకారం అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకోవాలి. ఎవరో ఒకళ్ళు దాన్ని మూవ్ చేస్తారు, లేదంటే హైకోర్టు వారు కూడా సువమోటగా వాళ్ళు తీసుకోవాలి. ఇమ్యూనిటీ ఉంటుంది అంటారు కదా ప్రసాద్ బాబు గారు శాసనసభలో, ఇమ్యూనిటీ ఉంటుంది కానీ అన్డెమోక్రటిక్ గా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గా మాట్లాడితే ఇమ్యూనిటీ ఉండదు. ఇమ్యూనిటీ ఉండటానికి చాలా సందర్భాలు సుప్రీంకోర్టు మన హైకోర్టు కూడా చెప్పినవి. ఇష్టానుసారంగా అక్కడ అమనాభూతులు తిడితే మాత్రం వీలు కాదు. కాకపోతే ఏంటంటే ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు. పాపం రాజకీయ పార్టీలను ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటున్నారు. అసెంబ్లీలో అండర్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడొచ్చా, మాట్లాడొచ్చని ఉందా ఎక్కడన్నా? ఖచ్చితంగా అటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి కదా. మరి మనం చూసాము మహిళా లెజిస్లేటర్స్ ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక గౌరవ మంత్రి ఏ విధంగా మాట్లాడాడు, ఎటువంటి యాక్షన్లు చేశాడో ఇవన్నీ కూడా చూసాము. ఇవన్నీ ఎవడు పట్టించుకోవట్లేదు. ఎందువల్లంటే మనకి ఎవరికి అంత తీరుబడి లేదు. ప్రసాద్ గారు న్యాయస్థానాలపై తిరుగులేని అచంచలమైన విశ్వాసం ఉంది అనే పదాలు రెండు సార్లు వాడుతూనే మొత్తం ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం గారు. ఇది కేవలం దొంగ మాట. ఎందువల్లంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుందని వాళ్ళకి తెలుసు. అందుకని న్యాయస్థానం చాలా గొప్పది అంటున్నారు. న్యాయస్థానం చాలా గొప్పదని ఏదో జూలియస్ సీజర్ లో ఏదో మాట చెప్తా ఉంటారు ఇంగ్లీష్ నాటకంలో. ఆ విధంగా ఉంది వీళ్ళు చేసినటువంటి పని. చెబుతూనే వాళ్ళ పని వాళ్ళు పబ్బం గడుపుకుని ప్రజలని ఇంకా మోసం చేసి ప్రజలని తప్పుదోవ పట్టించి వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు, రాజధాని అంటే 13 జిల్లాలకి సంబంధం లేదనే విషయం మేము ప్రజలను నమ్మించాము, రాజధాని అంటే పలానా వాళ్ళదని చెప్పి మేము నమ్మించాము కాబట్టి మేము ఏమన్నా చేయగలుగుతాము అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు నిజంగా విజ్ఞత ఉన్నట్టయితే అన్ని రాజధానులు మరి ఢిల్లీని కూడా తీసుకొచ్చి రాష్ట్రానికి ఒకటి పెట్టమనండి. ఇవి కూడా మన జిల్లాని ప్రతి జిల్లాలో ఒక పరిపాలనా కేంద్రం ఒక రాజధాని పెట్టమనండి, రొటేషన్ మీద ఇంకోటి. అన్యాయం అండి ఇది. రాజ్యాంగం చెప్పలేదనేది చాలా తప్పు. రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారు 3 వ్యవస్థలు ఉండాలని. 3 వ్యవస్థలు 3 చోట్ల ఉండాలని కూడా చెప్పలేదు. మరి అటు కూడా ఆలోచన చేయండి, 3 వ్యవస్థలు తలా చోట ఉండాలని ఆలోచించారా? పరిపాలనా సౌలభ్యం అంటే తెలుసా? అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటో తెలుసా? ఏమీ తెలియకుండా రాజ్యాంగంలో చెప్పలేదు ఈ అధికారం రాష్ట్రానికే ఉంది. రాష్ట్రానికి ఉంటే మీరు ఉన్నారుగా వేళ. రాష్ట్రం అసెంబ్లీ అంటే ఇట్ ఇంక్లూడ్స్ బోత్ రూలింగ్ పార్టీ పీపుల్ అండ్ రూలింగ్ పార్టీ లెజిస్లేటర్స్ అండ్ అపోజిషన్ లెజిస్లేటర్స్ అండ్ గవర్నర్. హౌస్ గవర్నర్ అన్ని కలిపి ప్రభుత్వం రాజ్యం అంతే తప్ప వాళ్ళు మేము వేరు వేరు. మీరు అభ్యంతరం చెప్పలేదు కదా, మీరు ఒప్పుకున్నారు కదా. దిస్ ఈస్ హై టైమ్. ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటి వరకు దుర్వినియోగం అయినటువంటి సొమ్ము ఎన్ని వేల కోట్లు ఉందో దాది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, లెజిస్లేటర్స్ కావచ్చు, ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద విచారణ జరిపించి ఆ సొమ్ము తిరిగి తీసుకోవలసినటువంటి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అదే విధంగా నేను ప్రపోజ్ చేస్తున్నా ఈ మీ TV5 ముఖంగా, ఎవరైతే కోర్టు గురించి లేదా ఇతర రాజ్యాంగ వ్యవస్థ గురించి మాట్లాడతారో వాళ్ళని ప్రజాస్వామ్యానికి పనికిరారని ఇకపై ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదని అటువంటి చట్ట సవరణలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. విజయ్ గారు చాలా అన్యాయం అండి. మీరు తలుపులేసుకుని మాట్లాడుకుంటే బయటికి అలా పక్కనిచ్చారు. మరి మీరు బయట మొత్తం ప్రెస్ లో వచ్చింది, టీవీలో చెప్తున్నారు. ఆగ్రహం ఏంటండి? ఆగ్రహం అంటే ఏంటి నాకు అర్థం కాదు.
అనొచ్చా? ఆగ్రహం వ్యక్తం చేయొచ్చా? ఇంత పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు ఆగ్రహం అనే పదాలు వాడారో లేదో చూద్దాం మనం. మీరు అన్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేయటం అనే పదం ఎక్కడ రాశారేమో కానీ పదాలు అయితే ఆ పదాలు స్పీచ్లో ఉన్నట్టుగా లేవు అవి. లక్ష్మణ్ గారు, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా ధ్యేయం, పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణ ఇవి ఉన్నాయి, భూములు ఇచ్చిన రైతు